హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకి మూడు నెలలు ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ జాబ్ ఇచ్చే విధంగా క్యాప్ జీ కంపెనీ నుండి టూ రిక్రూట్మెంట్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఇందులో ఒక రిక్రూట్మెంట్కి ఓన్లీ ఫిమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి సో ఈ టూ రిక్రూట్మెంట్స్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సిమ్ యాక్టివేట్ చేసుకోండి అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ క్యాప్ జీ నుంచి రిలీజ్ అయినటువంటి టూ రిక్రూట్మెంట్స్లో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు ట్వంటీ సిక్స్త్ లోపు ఈ యొక్క వెబ్సైట్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలి ఈ రిక్రూట్మెంట్కి ఓన్లీ ఫిమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాల్సి ఉంటుందని డీటెయిల్స్లో ఇచ్చారు సెకండ్ రిక్రూట్మెంట్ వచ్చేసి నెట్వర్క్ ట్రైని ఫ్రెషర్స్ హైరింగ్ అని చెప్పేసి మరొక రిక్రూట్మెంట్ క్యాప్ జీ నుంచి రిలీజ్ కావడం జరిగింది ఈ రిక్రూట్మెంట్కి బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు సో ఈ విధంగా మనకి టూ రిక్రూట్మెంట్స్ అయితే రిలీజ్ అయ్యాయి నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను సో మీరు చివరి వరకు చూసి అప్లై చేయండి ఈ ఫస్ట్ రిక్రూట్మెంట్ వచ్చేసి పోల్డ్ క్యాంపస్ ఫర్ డైవర్సిటీ బీసీఏ అండ్ బీఎస్సీ గ్రాడ్యుయేట్స్ టూ థౌజండ్ ట్వంటీ టూ బ్యాచ్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఫిమేల్ క్యాండిడేట్స్ కోసం ఈ రిక్రూట్మెంట్ని రిలీజ్ చేశారు టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్ పర్యానల్ శాలరీ అయితే ఆఫర్ చేస్తున్నారు ట్వంటీ సిక్స్త్ ఆగస్ట్ లోపు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోండి సో దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి ఎవరు అప్లై చేసుకోవచ్చు అనేది ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు బిఎస్సి లేదా బీసీఏ చేసినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ స్టాటిస్టిక్స్ మ్యాథమెటిక్స్ బ్రాంచెస్లో ఎవరైతే ఈ యొక్క బీఎస్సీ చేశారో వారు అప్లై చేసుకోవచ్చు అలాగే బీసీఏ చేసినటువంటి వారు బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ చేసినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది ఎటువంటి బ్యాక్లాగ్స్ అయితే ఉండకూడదు సో దీనికి సంబంధించి బీఎస్సీ అండ్ బీసీఏకి సంబంధించి మనకి ఎన్ని అయితే డిగ్రీ ఉంటుందో అన్ని సంవత్సరాల్లోనే స్టిప్యులేటెడ్ టైంలోనే మీరు ఆ పర్టికులర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసుకుని ఉండాలని డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది ట్రైనింగ్ పీరియడ్లో మీకు ఇక్కడ ముంబై అండ్ పూణె ఆఫీసెస్లో ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుందని మెన్షన్ చేశారు ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి మనకి త్రీ మంత్స్ పాటు ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది సో మనకి ఫిమేల్ క్యాండిడేట్స్ కోసం రిలీజ్ చేసినటువంటి ఈ పర్టికులర్ ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి త్రీ మంత్స్ ఉంటుంది సో మనకి అఫీషియల్గా క్యాబ్ జర్మనీ వారే ఈ పర్టికులర్ ట్రైనింగ్ పీరియడ్కి సంబంధించి అనౌన్స్ చేయడం జరిగింది సో ఈ త్రీ మంత్స్ ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు పర్మనెంట్ జాబ్ అయితే ఇస్తారు ఈ ట్రైనింగ్ పీరియడ్ వరకు ముంబై అండ్ పూణే ఆఫీసులో మీరు వర్క్ అయితే చేయాలి ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత ఆల్ ఇండియాలో ఉన్నటువంటి ఈ పర్టికులర్ క్యాబ్ జర్నీకి సంబంధించినటువంటి లొకేషన్స్లో మీరు హైబ్రిడ్ ప్యాటర్న్లో హైబ్రిడ్ మోడల్ అంటే కొన్ని రోజులు వర్క్ ఫ్రమ్ ఆఫీసు కొన్ని రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ బేసిస్ మీద పని చేయాల్సి ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా వర్చువల్ మోడ్లోనే ఉంటుందని డీటెయిల్స్లో ఇచ్చారు ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది ఎంటైర్ సెలక్షన్ ప్రాసెస్ ఫ్రమ్ టెస్ట్ టు ఇంటర్వ్యూ విల్ బీ డన్ ఇన్ వర్చువల్ మోడ్ అని చెప్పేసి ఇచ్చారు సో మీరు ఎక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు ఆన్లైన్లోనే మీరు ఈ పర్టికులర్ రిక్రూట్మెంట్కి సంబంధించి అటెండ్ అవ్వచ్చు సో దీనికి సంబంధించి మీకు ట్వంటీ సిక్స్త్ ఆగస్ట్ వరకు టైం ఇచ్చారు కాబట్టి ఇక్కడ అప్లై అనేటువంటి ఒక ఆప్షన్పై క్లిక్ చేసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయండి అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మెయిల్ అయితే కంపెనీ వారు పంపించడం జరుగుతుంది అందులో టెస్ట్కి సంబంధించినటువంటి లింక్ అయితే ఉంటుంది మీరు టెస్ట్ అయితే రాయాలి టెస్ట్ క్వాలిఫై అయినటువంటి వారికి ఇంటర్వ్యూ ఉంటుంది ఆన్లైన్ టెస్ట్ ఆన్లైన్ ఇంటర్వ్యూ ఉంటుంది అనమాట మొత్తం సెలక్షన్ మనకి ఆన్లైన్లోనే ఉంటుంది సో దీనికి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ టూ ఇయర్స్ సర్వీస్ లీగల్ అగ్రిమెంట్ కూడా రాయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు సో ఇక్కడ మీరు అప్లై అవ్వనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి అప్లికేషన్స్ అయితే ఫిమేల్ క్యాండిడేట్స్ రిక్రూట్మెంట్కి సబ్మిట్ చేయండి మరొక రిక్రూట్మెంట్ వచ్చేసి క్యాబ్ జమ్ నుంచి నెట్వర్క్ ట్రైనింగ్కి సంబంధించినటువంటి ఈ యొక్క హైరింగ్ అయితే ఫ్రెషర్స్ కోసం రిలీజ్ చేయడం జరిగింది ఈ రిక్రూట్మెంట్కి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు మోర్ మ్యాక్సిమమ్ మనకి ఇక్కడ త్రీ ల్యాక్ పర్యానం శాలరీ అయితే ఆఫర్ చేస్తున్నారు మీరు ఫ్రెషర్స్ అయినా సిక్స్ మంత్స్ లోపు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అయినా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అని ఇవ్వడం జరిగింది గ్రాడ్యుయేట్స్ విల్ బీ ట్రైన్డ్ ఇన్ హౌస్ అండ్ విల్ వర్కింగ్ సైడ్ బై సైడ్ విత్ సీజన్ ఇంజనీర్స్ అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మీరు అప్లై చేయాలి అంటే మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ వచ్చేసి బీఈ బీటెక్ పాస్ అయినటువంటి వారు బిఎస్సి బీసీఏ ఎంఎస్సి ఎంసీఏ చేసినటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు ఎంఎస్సి వచ్చేసి కంప్యూటర్స్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఆర్ టెలికమ్యూనికేషన్ అలాగే ఇన్స్ట్రుమెంటేషన్లు ఎంఎస్సి చేసినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది బీఎస్సి వచ్చేసి ఎనీ స్పెషలైజేషన్ చేసినటువంటి వారు బిఈ బీటెక్ ఎనీ స్పెషలైజేషన్ చేసినటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు ఇంకా బీకామ్ చేసినటువంటి వారు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు బీసీఏ చేసినటువంటి వారు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు కాబట్టి రిక్రూట్మెంట్కి వారు అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి ఏ ఇయర్ పాస్ పాస్వర్డ్స్ అనేది మనకి ఇక్కడైతే ఇవ్వలేదు కాబట్టి ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు అప్లై అయితే చేయండి ఓకే సో ఇక్కడ మనకి ఫస్ట్ నౌకరీలో యొక్క రిక్రూట్మెంట్ డీటెయిల్స్ ఇచ్చారు కాబట్టి అప్లై అండ్ నౌకరీ అనేటువంటి ఒక ఆప్షన్ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది అక్కడ మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాలి ఓకే సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్